మొదటి రోజు నుండి అధ్యక్ష కనీసం ఒక 100 సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం. ఐటీఐఆర్ మీద మీ విధానం ఏంది, మీ విధానం చెప్పండి. 2014 నుంచి అడుగుతూనే ఉన్నాం, మాట రాదు అధ్యక్ష. ఇంకా ఆలోచిస్తాం, చూస్తాం, చేస్తాం తప్ప మాట రాదు. ఐటీఐఆర్ ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్న ప్రాజెక్టు. ప్రభుత్వాలు, గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష. గవర్నెన్స్ ఇస్ కంటిన్యూస్. గవర్నమెంట్లు మారుతుండవచ్చు, నడిపేవాళ్ళు మారుతుండవచ్చు, కానీ గవర్నెన్స్ నడవాలి, పరిపాలన నడవాలి, కంటిన్యూటీ ఉండాలి, ముఖ్యంగా పాలసీ కంటిన్యూటీ ఉండాలి. కాబట్టి అడిగినాం. అప్పుడు రవిశంకర్ ప్రసాద్ గారు ఉండే ఐటీ మంత్రి, ఆ తర్వాత ఇంకెవరు ఉండే, ఆ తర్వాత ఇప్పుడు అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు. అడిగినాం అధ్యక్ష, ఎన్నడూ 2018 వరకు సమాధానం చెప్పలేదు. మొన్న అధ్యక్ష 2018 జూన్లో ఇదే అధ్యక్ష వాళ్ళు రవిశంకర్ ప్రసాద్ గారు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన వచ్చి 2018 జూన్లో అప్పటిదాకా సమాధానం చెప్పలేదు. ఎప్పుడు అడిగినా ఇక మధ్యలో మా మీద బదనాములు అధ్యక్ష. అప్పుడు బండారు దత్తాత్రేయ గారు ఉండే కేంద్ర మంత్రి, ఆయన ఒకరోజు అన్నారు మీరు డిపిఆర్ఐ సమర్పించలేదట, ఇయనలేదట అన్నారు. నేను స్వయంగా పోయిన దత్తాత్రేయ గారి దగ్గరికి, పెద్ద మనిషి ఆయన అంటే మా అందరికీ నచ్చుతారు అధ్యక్ష, కొంత మంచి మనిషి, సాత్వికుడు. డిపిఆర్ తీసుకొని నేను పోయినా, దత్తన్న మేము సమర్పించినాం, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, దయచేసి మీరన్న కొంత చొరవ చూపెట్టండి అని అడిగినాం అధ్యక్ష. ఏం కాలేదు. ఆ తర్వాత మళ్ళీ బయట మాట్లాడుతూనే ఉంటారు, మీరే తప్పు, మీదే తప్పు అని. మేము చేసిన ప్రయత్నాలు చేసినాం అధ్యక్ష, కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. చివరికి 2018 జూన్1 ఇక్కడికి వచ్చినప్పుడు సెంటర్ గివ్స్ థమ్స్ డౌన్ టు ఐటీఐఆర్. అంటే ఒక మన దగ్గరనే కాదు, బెంగళూరులో కూడా రద్దు చేసినారు, మన దగ్గర కూడా రద్దు చేసినారు. అదే విషయం, నేనేదో గాలి వార్త చెప్పడం లేదు, పేపర్ వార్త చెప్పడం లేదు, అదే విషయాన్ని ధృవీకరిస్తూ మన కేంద్ర మంత్రి మొన్న జూలై 27 నాడు పార్లమెంట్లో స్పష్టంగా చెప్పినారు, ఐటీఐఆర్ పాలసీ రెజల్యూషన్ 2008 హ్యాస్ బీన్ డిస్కంటిన్యూడ్ అండ్ ఆల్ యాక్టివిటీస్ అండర్ ద పాలసీ హ్యావ్ బీన్ క్లోజ్డ్. ఇది ఆయన ఇచ్చిన సమాధానం. అంటే ఒకవైపేమో తప్పంతా మీరు చేసి, ఒకవైపేమో రద్దు మీరు చేసి ముందుకు రాక, తెలంగాణ యువత నోట్లో మట్టి కొట్టి, ఇక్కడ ఉండే ఐటీ రంగం నోట్లో మట్టి కొట్టి, ఇక్కడ ఉండే ఐటీ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి, ఇవాళేమో మళ్ళీ ఇక్కడ నిల్చొని ఐటీ రంగంలో మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా, ఐటీ రంగంలో ఇంకా ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అంటే ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతా ఉన్నా. చేయాల్సిన పని చేయకుండా ఇక్కడ ఉండే నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతూ, ఇక్కడ ఉండే పిల్లల అవకాశాల గండి కొడుతూ, చేయవలసిన పని చేయకుండా కక్షగట్టి కత్తిగట్టి ఈ రకంగా చేయడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు అడగండి మీ మిత్రుడిని కూడా, మీ సహచరుని కూడా. తెలంగాణలో ఐటీఐఆర్ కేసీఆర్ వల్ల, కేసీఆర్ ప్రభుత్వం వల్ల ముందుకు పోలేదని ఒక ఆయన అంటాడు అధ్యక్ష. మరి కర్ణాటకలో ఎందుకు ముందుకు పోలే? సరే తెలంగాణలో కేసీఆర్ గారు చేయలేదన్న మాట మీ దుష్ప్రచారం నిజమే అని ఒక సెకండ్ అనుకుందాం. మరి కర్ణాటకలు ఎందుకు ముందుకు పోలే? అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా, అక్కడెందుకు ముందుకు పోలేదు? అక్కడెందుకు తట్టడి మట్టు తీయలేదు? అక్కడెందుకు ఒక అడుగు ముందుకు పడలేదు? అంటే కేంద్రం చేయాల్సిన పని చెయ్యకుండా ఇంత అన్యాయంగా, ఇంత చండాలంగా, మళ్ళీ ఇక్కడ చండాలంగా నేను వారనం లేదు, వారి బయట మాట్లాడే మాటలు అధ్యక్ష. ఇగో ఇప్పుడే మిత్రులు చెప్తా ఉన్నారు, సరిగా నేను వాడి జోలికి పోను అధ్యక్ష, కానీ బయట చాలా దారుణంగా ఒక ఆయన ఇప్పుడు సెక్రటేరియట్ గుల్లగొడతా అంటున్నాడు, నిన్న ఒక ఆయన ప్రగతి భవన్ గుల్లగొడతా అన్నాడు, ఇప్పుడు ఒక ఆయన సెక్రటేరియట్ గుల్లగొడతా అంటున్నాడు. ఇక ఏందో అధ్యక్ష, మరి మేమేమో నిర్మాణాలు చేద్దాం, పునాదులు దవ్వుదామని మేమంటున్నాం అధ్యక్ష, వాళ్ళేమో ఒక ఆయన సమాధులు దవ్వుతా అంటాడు, ఇంకొక ఆయన్నేమో బాంబులు పెట్టి పేలుస్తా అంటాడు. ఈ అరాచక శక్తులు వీళ్ళ చేతుల్లో రాష్ట్రం పడితే ఏమవుతుందో ఆలోచించాలని చెప్పి కూడా నేను మిత్రులందరినీ కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష. పచ్చగా ఉన్న తెలంగాణ, పచ్చని మాగాణంగా మారిన తెలంగాణ పిచ్చోళ్ల చేతిలో పెట్టవద్దని చెప్పి నేను ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ అరాచక శక్తులు, అరాచకమైన మాటలు, పేలుస్తాం కూలుస్తాం తప్ప నిర్మాణాత్మకమైన వైఖరి లేని పార్టీలను తిరస్కరించవలసిందిగా కూడా ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నా. నిర్మాణాత్మకం అంటే మరి మీరేం చేసినారు అని మీరు అడగచ్చు అధ్యక్ష. ఇక మా వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష, అనుమానాలు ఎక్కువ మా ప్రతిపక్షాలకు, అందుకే నేను ఇక ఇవాళ మాటలు తక్కువ, కొద్దిగా వీళ్ళకు సాదృశ్యంగానే చూపెట్టాలని ఎక్కువ ఫోటోలు తెచ్చుకున్న అధ్యక్ష. దయచేసి